ya pané por ti. ఇద్దరు అవుట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ వచ్చాడు. సరైన సమయానికి వచ్చావు నోబితా. హోమ్ రన్ చేసి ఇప్పుడు అద్భుతమైన విజయం సాధిస్తారు. వదలకండి, కొట్టి దుమ్ములపడి. తోటని శుభ్రం చేసినందుకు ఇద్దరికి ధన్యవాదాలు. ఏంటిది, ఇద్దరు ఇంత మురిగ్గా ఉన్నారు? తినడానికి ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని తినండి. ఇప్పుడు మా ఇద్దరికి అంత తీరు పడలేదమ్మా. చేతులు కడుక్కోకుండా తినడానికి వీల్లేదు. ఉపాయం నిన్ను చూరేమండి. నా చేతుల్ని మొహాన్ని శుభ్రం చేయి. నోబితా, నీ రెండు చేతులు దగ్గర పెట్టుకో. నోబితా చేతుల్ని మొహాన్ని శుభ్రం చేయి. ఇప్పుడు మనం జాలీగా తింటూ బెస్ట్ బాల్ చూద్దాం. ఈ బాల్ అయినా కొడతారా లేదా అని ఎదురు చూస్తున్నారు. బంతిని వేగంగా కొట్టాడు. ఇప్పుడు రన్ చేయడం మొదలు పెట్టాడు. మేఘానికి ధన్యవాదాలు, దాని వల్ల మనం మ్యాచ్ చూడగలిగాం. అవును, ఈ గ్యాజెట్ పేరేంటి డొరేమాన్? వాషింగ్ క్లౌడ్. ఇందాక చూసావు కదా, అలాగే మీ శరీరాన్ని వాష్ చేస్తుంది. ఇది చాలా సూపర్ గా ఉంది. దీని ఒక్కసారి నాకు ఇస్తామా ప్లీజ్? దుర్వినియోగం చేయవు కదా? అస్సలు చేయను. అయితే సరే, నాకు ఇస్తానన్నావు కదా. ఆ వాషింగ్ క్లౌడ్ ని క్రియేట్ చేసిన వాళ్ళే దాన్ని యూజ్ చేయగలరు. ఇందాక నేను ఒక క్లౌడ్ ని క్రియేట్ చేశాను, చూసావు కదా? ఇదిగో నేను క్రియేట్ చేసినట్టు నువ్వు ఒకటి చేయి. ఓకే, థ్యాంక్ యూ. నోబితా, ఈ వాషింగ్ క్లౌడ్ గ్యాడ్జెట్ స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి మాత్రమే. ఇక ఏ రకంగానే దాన్ని వాడకు. అలాగా, సరే సరే, బాయ్ బాయ్. ఈ వాషింగ్ క్లౌడ్ నన్ను అనుసరిస్తోంది. సునియో, నా వాషింగ్ క్లౌడ్ ని చూసి ఆశ్చర్యపో. హాయ్ సునియో. నువ్వా నోబిత? నాకిప్పుడు నీతో ఆడుకునేంత తీరుబడలేదు. మా అన్నయ్య సునికి ఇచ్చి కొత్త కారు కొన్నారట. ఆ కార్ లో ఇప్పుడు వస్తున్నారు. కావాలంటే ఉండి చూడు, కానీ రైడ్ కి తీసుకెళ్ళమని మాత్రం అడగకూడదు. ఎంత పొగరు! ఏమైంది, కారు ఎందుకు ఇలా మురికైంది? పక్కగా వెళ్తున్న ట్రక్ నా మీద నీళ్లు చల్లి వెళ్ళిపోయింది. ఈ రోజేం బాగోలేదు. ఓకే, ఈ క్లౌడ్ ని ఉపయోగించాల్సిందే. ఈ మురికి కార్ లో ఇప్పుడు మనం రైడ్ కు వెళ్లాలా? అన్నయ్య, అనుమతి ఇస్తే మీ కార్ ని వాటర్ వాష్ చేస్తాను. ఏంటి, నువ్వు చేస్తావా? అవును. సునికిచ్చి అన్నయ్య కారుని వాష్ చేయ్. చాలా అద్భుతంగా ఉంది నోబిత. నేను ఇది అసలు నమ్మలేకపోతున్నాను. నీ సహాయానికి థ్యాంక్స్. థ్యాంక్ యూ నోబిత. నెక్స్ట్ టైం నేను తప్పకుండా రైడ్ కు తీసుకువెళ్తాను. ఏంటిది, పెద్దదయ్యింది. ఓ నోబిత, ఈ మేఘమేంటి? నాదే. దీని పేరు వాషింగ్ క్లౌడ్. నేను దేని వాష్ చేయమన్నా ఇది చేస్తుంది తెలుసా? ఇదన్నింటిని వాష్ చేస్తుందా? వినడానికి భలే ఉంది. నాతో రానోబిత. మా అమ్మ ఎప్పుడు చూసినా నన్ను అడుగుతూ ఉంటుంది షాపు శుభ్రం చేయమని. ఎలా శుభ్రం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. నోబిత, నా కోసం ఈ రోజు మా షాపును శుభ్రం చేస్తావా ప్లీజ్? అంటే షాప్ మొత్తం క్లీన్ చేయాలా? అవును నోబిత, నువ్వు ఏదైనా శుభ్రం చేయొచ్చని చెప్పావు కదా. చెప్పాననుకో, కానీ నువ్వు చేస్తావా చెయ్యవా? మర్యాదగా సమాధానం చెప్పావు. చేస్తాను చేస్తాను. ఆ ఇలా అన్నా బాగుంది. వెళ్ళి జియాన్ షాప్ ని శుభ్రం చేయ్. అరే, మా షాపు చాలా అద్భుతంగా ఉంది. నీ సహాయానికి చాలా థ్యాంక్స్ నోబిత. నువ్వే నా ప్రాణ స్నేహితుడివి. ఏంటి ఇది, ఇంకా పెద్దదయ్యింది. హే నోబిత, నీ సహాయానికి చాలా థ్యాంక్స్. అవును, ఇదేంటి ఇంత పెద్దదయ్యింది? నోబిత, నువ్వు ఇంకో దాన్ని కూడా క్లీన్ చేయాలి. ఈ బిల్డింగ్ చాలా బాగుంది కదా, మా నాన్నగారు దీన్ని కొన్నారు. ఈ భవనం కిటికీలు ఇప్పటి వరకు శుభ్రం చేయలేదు, అందుకని నువ్వు ఈ మేఘంతో శుభ్రం చేస్తే బాగుంటుంది. ఇంత పెద్ద బిల్డింగ్ నా. నా కోసం నువ్వు శుభ్రం చేసి పెడితే మా నాన్నగారు నాకెన్నో వీడియో గేమ్స్ కొనిస్తారు, వాటిని నీకు ఆడుకోవడానికి ఇస్తాను. అలాగా, అయితే ఓకే. ఈ బిల్డింగ్ ని శుభ్రం చేయ్. ఓహో.
ఏమి జరుగుతోంది? ఉన్నట్టుండి ఉరుమేటి. ఇది వరకటి కంటే ఇప్పుడు ఘోరంగా ఉందేంటి? ఇప్పటిదాకా ఎన్నిటినో శుభ్రం చేసింది కదా, అందుకే దాని శక్తి పోయినట్టుంది. ఏమనుకోకు సునియా. నోబితా, మర్యాదగా దీనికి జవాబు చెప్పు. దీన్ని కారణం నేనని తెలిస్తే మా నాన్నగారు అరుస్తారు. నువ్వు శుభ్రం చేయమన్నా ఆ మాట దానికి చెప్పాను. నాకు పనుంది, వెళ్ళాలి. నేను నిన్ను ఊరికే వదలను నోబితా. ఏంటో అర్థం కావట్లేదే, డోరేమోన్ కి ఈ విషయాన్ని చెప్పాలి. నేను ఇంటికి వచ్చేసాను. వచ్చేసావా నోబితా? ఏమిటిది హఠాత్గా మేఘం వచ్చింది? అరే ఏంటిది, వాషింగ్ క్లౌడ్ ఇంత మురిగ్గా ఉంది. నోబితా, డోరేమోన్ ఆ వాషింగ్ క్లౌడ్ ఇప్పుడు దేని శుభ్రం చేయట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు. నువ్వేదో పెద్ద వస్తువుని దీంతో క్లీన్ చేసావునా? అవును, ఒక కార్ ని ఒక ఇల్లుని. ఏంటి ఇల్లునా? వాషింగ్ క్లౌడ్ సెట్ తో ఇంత పెద్ద మేఘాన్ని మాయం చెయ్యలేను. ఏంటి ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని శక్తి నశించి వాన కురిసే వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఓ, వాన పడితే పోతుందా? అంతే కదా. ఏంటంత తేలిక తీసుపరిస్తున్నావు? వాన కురిస్తే వరదొస్తుంది. వరదొస్తుందా? ఎందుకు ఇలా నన్ను భయపెడుతున్నా? వెంటనే దీన్ని ఖాళీ ప్రదేశానికి తీసుకువెళ్ళాలి, లేకపోతే పెద్ద సమస్యలు ఎదుర్కోవటం ఖాయం. ఏం చేయాలో నువ్వే చెప్పు. సూర్యుని వేడిమి ఎక్కువగా ఉన్నందువల్ల నీటికి కొరత ఏర్పడింది. అందువల్ల టకీయమ్మ డ్యామ్ లో కూడా నీళ్లు అయిపోయాయి. ఇప్పుడు అందులో నీళ్లు అస్సలు లేవు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుంది. వాళ్ళు డ్రైఐస్ ని ఉపయోగించవచ్చు కదా. అదేమిటండి అలా మాట్లాడతారు? అది ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి. మేఘంలో డ్రైఐస్ ఉంటే కనుక వర్షం కురవటం మొదలవుతుంది కదా. అవును కదా, మనం ఆ పని చేద్దాం. నోబితో వెంటనే ఆ డ్యామ్ దగ్గరికి వెళ్దాం. ఇది కురిస్తే డ్యామ్ నిండుతుంది, ఇక నీటి కొరత తీరుతుంది. సూపర్ఉపాయం. ఆ మేఘం కురవటానికి డ్రై ఐస్ ని వాడతాం. అలా చేస్తే ఖచ్చితంగా వాన పడుతుందా? మేఘం మీద డ్రై ఐస్ పెడితే కురుస్తుంది, గాలి చల్లబడి ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవటానికి దోహదపడుతుంది, తద్వారా వర్షం కురుస్తుంది. ఆ నీరు ఎలాగో డ్యామ్ లో పడుతుంది కాబట్టి వరద భయం ఉండదు. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వు ఇంతే, ముందు మనకి డ్రై ఐస్ కావాలి. ఈ మేఘాన్ని చూస్తే ఏదో సందేహంగా ఉంది. అసలు విషయం నీకు చెప్పేస్తాను. ఏంటి? అదే విషయం, నేను కూడా మీకు సాయం చేస్తాను. ఎంత ధైర్యం ఉంటే చప్పా పెట్టకుండా వెళ్ళిపోతావు నోబితా. ఏంటది, ఐసే కదా. మొత్తం 30 ఐస్ క్రీమ్లే అమ్మారు. ఇవెంతో ప్రత్యేకమైనవి, అందుకే మా అమ్మ కొనిచ్చారు. ఇప్పటికైనా అర్థమైందా నోబితా? అవును, సంచిలో డ్రై ఐస్ ఉంది కదా. అవునవును, లేకపోతే కరిగిపోతాయి. నువ్వేం చేస్తున్నావు నోబితా? దొరికింది, నేను దీన్ని తీసుకువెళ్తాను. ఎందుకని నువ్వు దాన్ని తీసుకెళ్తానంటున్నావు నోబితా? అదిగో పైన మేఘాన్ని పోగొట్టడానికి. ఇది నీతో ఉన్న మేఘమా? అవును, ఇప్పుడు అది చాలా పెద్దదైపోయింది, అందుకే వాన కురిపిస్తే అది మాయమైపోతుంది. సరే, మేము నీకు సహాయం చేస్తాము. నోబితా, ఐస్ క్రీమ్లు కరిగిపోతాయి. వేసుకులు పడుకు, ఇవి కూడా నేనే తినేస్తాను. ఇది అన్యాయం, నా ఐస్ క్రీమ్లన్నీ నువ్వు తింటున్నావు. మాకు సహాయం చేస్తావా లేదా చెప్పు. చేస్తా. ఏ డోరేమాన్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? టకాయమ్మ డ్యామ్ కి. బిగ్ లైట్ డ్రై ఐస్ ని పెద్ద చేద్దాం. బిగ్ సౌండ్ వేవ్ హామర్. ఇలాంటి పనులన్నీ నాలాంటి బలవంతులే చేయగలరు. జియోన్ దెబ్బగా డ్రై ఐస్ ముక్కలు ముక్కలు అయిపోవాలి. సరే ఇప్పుడు చూడు. ఎలాకొట్టానో చూసావా? సౌండ్ వేవ్స్ కి ఐస్ పొడి పొడి అయిపోయింది. అందరూ దీన్ని తీసుకోండి. నోబితా, నువ్వు ఇక్కడే ఉండు. వరద వస్తుందన్నావు కదా, అందుకే నాకు భయం వేస్తుంది. అవును కదా, నేను మర్చిపోయాను. లైఫ్ రాఫ్ట్. నోబితా, నీళ్ళలో వేగానే ఇది పెద్దదైపోతుంది. ఈ రాఫ్ట్ మీద ఎక్కించుంటే నువ్వు అసలు మునగవు. నోబితా జాగ్రత్తగా ఉంది సరేనా? ఆ రాఫ్ట్ ని గట్టిగా పట్టుకో. ఓకే, నువ్వు చేయగలవు నోబితా. ఓకే, పదండి పదాం. ఓకే. శిశుకా, అంచుని వెంటనే బదులై. ఇంకా వర్షం కురవట్లేదే. కాపాడాలి.
నోబితా, కథ సుఖాంతమైంది, మనం సాధించాం. ఆ మేఘం మాయమైపోయింది. నోబితా, నీకేం కాలేదు కదా? లేదు, నేను బానే ఉన్నాను, కానీ నేను చాలా భయపడిపోయాను.